గాంధీ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం మరోసారి వెలుగులోకి వచ్చింది. ఆరేళ్ల బాలిక అనారోగ్యంతో జనరల్ వార్డులో చేరింది. దీంతో వైద్యులు ఆమెను పరీక్షించి సలైన్ పెట్టారు. సలైన్ బాటిల్లో పురుగులున్న విషయం గమనించలేదు వైద్యులు. ఈ విషయం గమనించిన బాలిక తల్లిదండ్రులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. ఘటనకు బాధ్యులైన వైద్యులను విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. గాంధీ ఆసుపత్రిలో వైద్యుల నిర్వాహకానికి సంబంధించి మరిన్ని వివరాలు రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గ్లూకోజ్ బాటిల్లో వైరస్ సంఘటన మరవక ముందే మళ్ళీ ఇప్పుడు గాంధీ ఆసుపత్రిలో ఓ చిన్నారికి గ్లూకోజ్ ఎక్కిస్తున్న సమయంలో ఒక పురుగు గ్లూకోజ్ బాటిల్లో కనబడడం జరిగింది. మనం ఇప్పుడు ఆ బాటిల్ని చూడొచ్చు కూడా. డెక్స్ట్రోజ్ అనే కంపెనీకి సంబంధించిన ఈ గ్లూకోజ్ బాటిల్, పూణేకి సంబంధించిన కంపెనీ ఇది. దీంట్లో ఎక్స్పైరీ డేట్ కూడా ఏప్రిల్ 2019 ఉంది, మ్యానుఫ్యాక్చర్ డేట్ మే 2016 ఉంది. అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి, కానీ మనం బాటిల్లో చూస్తే పురుగు చాలా స్పష్టంగా కనబడుతుంది. జనగామకి సంబంధించిన, జనగామ జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఇక్కడికి చిన్న పాపని, భిక్షపతి మనకు ఎదురుగా ఉన్నాడు, అతని పాపని, ఆరేళ్ల పాపని గాంధీ ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఇవాళ ఉదయం ఆ పాపకు గ్లూకోజ్ ఎక్కిస్తున్న సమయంలో ఈ పురుగును గుర్తించడం జరిగింది. అసలు ఈ పాపని గాంధీ ఆసుపత్రికి ఎప్పుడు తీసుకొచ్చారు, ఈ బాటిల్ ఎప్పుడు ఎక్కించారు, ఒకసారి అతను అడిగి తెలుసుకుందాం. భిక్షపతి, మీరు ఎప్పుడు మీ పాపను తీసుకొని వచ్చారు, అసలు మీ పాపకి ఏమైంది, గ్లూకోజ్ బాటిల్ ఎప్పుడు ఎక్కించారు? మా పాపకు మామూలుగా జ్వరం వస్తుందండి. మామూలుగా ఆమెకు జ్వరం వచ్చి నిమోనియా లాగా అప్పుడప్పుడు అవుతూ ఉంటుందండి. దాని గురించి నేను ట్రీట్మెంట్ కానీ వచ్చాను. అయితే ఈ ట్రీట్మెంట్ గురించి ట్రీట్మెంట్ తీసుకుండగా ఈ నేను 7వ తారీఖు అడ్మిట్ అయ్యాను. ఇవాళ 15వ తారీఖు ఈ రోజు వరకు మార్నింగ్ 7:30 వరకు చాలా బాగుంది పాప. సెలన్ బాటిల్ ఇది ఎక్కియడంలో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే దాంట్లో పురుగు ఉందని గమనించి చెప్పి నేను డాక్టర్కి వెళ్ళి చూపిస్తే అప్పుడు ఇటు నాకు బాటిల్ ఇవ్వండి, నేను మేము చేస్తాము, దీని ప్రాబ్లం ఏందో మేము చూస్తామని చెప్తున్నారండి. నేను ఎవరికి ఇవ్వకుండా వచ్చి నేను బయట వచ్చి నిలబడ్డానండి. నిలబడి ఇప్పుడు నేను మీడియా ద్వారా నేను తెలియజేస్తే. బాటిల్ ఎక్కించేటప్పుడు సిస్టర్స్ కానీ డాక్టర్స్ కానీ ఎవరు చూడలేదు? ఎవరు చూడలేదండి, ఎవరు కేర్లెస్, అది ఏంటంటే ఎవరు ఏం చూడలేదు, కేర్లెస్. వాళ్ళు కేర్లెస్ తీసుకుంటున్నారు. మీరు ఎన్నిటికి ఎక్కించారు బాటిల్? మీరు ఎప్పుడు చూసారు? నేను మార్నింగ్ అది 7కి వాళ్ళు ఎక్కించారు. నేను 7:30 తర్వాత నేను చూశాను పాప మొత్తం రెడ్ కావడంలో ఎందుకు అవుతుంది ఏంది అని ఇట్లా అని నేను డాక్టర్కి వెళ్ళి పోయి పిలిచానండి. పిలిస్తే డాక్టర్ రెస్పాన్స్ అయ్యి వచ్చారు. వచ్చిన తర్వాత చూశారు, మీ పాప ఇప్పుడు సీరియస్ కండిషన్లో ఉంది, మీరు సైన్ పెట్టండి, మీ పాపని వెంటిలేటర్ల మీద పెడతాం అని చెప్తున్నారండి. ఎందుకు సార్, ఎందుకు, మార్నింగ్ వరకు బాగుంది కదా పాప, ఇప్పుడు ఏం ప్రాబ్లం వచ్చిందని అంటే, లేదండి ఇప్పుడు సీరియస్ ఉంది, నువ్వు సైన్ పెడతావా లేదా, సైన్ కేసెట్ మీద సైన్ పెట్టు ఫస్ట్ అని చెప్తే, నేను మామూలుగా చూశాను సార్ పైన, పైన చూస్తే దీంట్లో పురుగు కనిపించింది సార్, నాకు సెలన్ బాటిల్లో పురుగు కనిపించింది. ఈ పురుగు కనిపించడం వల్ల నేను తర్వాత మామూలుగా సార్ నేను వస్తున్నా ఒక్క నిమిషం అని అని ఈ సెలన్ బాటిల్ తీసుకొని బయటకు వచ్చి మాట్లాడానండి. వాళ్ళు ఏమంటున్నారు, డాక్టర్ గాని సిస్టర్ గాని ఏమంటున్నారు? డాక్టర్లు అంటున్నారు మా మిస్టేక్ ఏమి ఉండదు, అది కంపెనీ మిస్టేక్ ఉండొచ్చు అని చెప్తున్నారండి, ఎక్కడైనా చిన్న మిస్టేక్ జరగవచ్చు అని అంటున్నారండి. గ్లూకోజ్ బాటిల్ ఎక్కించడం ద్వారా సీరియస్ ఉంది. ఉదయం వరకు 7 గంటల వరకు కూడా చాలా బాగుంది. పొద్దున మార్నింగ్ వరకు బాగుంది, యాక్టివ్ అంటే ఎంత ఫుల్ యాక్టివ్గా ఉంది పాప, ఇంతకుముందు ఎలా ఉండే అలా ఉంటుండే. అది మా ఈ సెలన్ బాటిల్ ఎక్కియడం వల్ల పాప వచ్చి వెంటిలేటర్ మీద వెంటిలేటర్ వేయాలి, వెంటిలేటర్ పెడితేనే మీ పాపకి ఏం చెప్పలేం గ్యారంటీ అని చెప్తున్నారండి మా మిస్సెస్ అని. నాకు తెలియదు సార్, నేను ఇప్పుడు ఇంటి నుండి వస్తున్నాను సార్, మీరు ఫోన్ చేసి చెప్తేనే నేను వస్తున్నాను సార్. బ్యాక్టీరియా చెప్పారు సార్ వెంటిలేటర్ పైన పెట్టాలని, అందుకే నేను తొందరగా మార్నింగ్ తీసుకొని వచ్చాను సార్. నాకేం తెలియదు, సాయంత్రం వెళ్ళిపోయాను సార్. మా చిన్న పాప ఉంది సార్, 3 ఇయర్స్ బేబీ ఇంటి దగ్గర ఉంది సార్. పాప నా బాగుంది, ఈయనకు చెప్పి రోజు పోతాను సార్. నేను రేపు వాస్తామా, ఈయన ఇద్దరు ఉంటారు సార్ రోజు. ఈ రోజు చెప్తున్నారు సార్ మా పాప బాగాలేదని. మనం చూస్తున్నాం ఉదయం 7 గంటల వరకు కూడా పాప చాలా బాగుందని చెప్తున్నారు. కానీ ఎప్పుడైతే ఈ గ్లూకోజ్ బాటిల్, మనం దీంట్లో కనబడుతున్న ఒక పురుగును కూడా మనం లోపల చూడవచ్చు, ఆ పురుగు కలిగి ఉన్న బాటిల్, గ్లూకోజ్ బాటిల్ని ఎక్కించడం ద్వారా ఒక్కసారిగా పాప బాడీ మొత్తం కూడా రెడ్ కలర్కి అయిపోయింది. ఆ తర్వాత పాప పరిస్థితి పూర్తిగా విషమంగా మారింది. ఇప్పుడు ఆ పాపని వెంటిలేటర్ మీద పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. డాక్టరు అలాగే గాంధీ ఆసుపత్రులకు సంబంధించిన సిస్టర్ల నిర్లక్ష్యం, ఎందుకంటే గ్లూకోజ్ బాటిల్ ఎక్కించేటప్పుడు చాలా స్పష్టంగా మనకి కనబడుతుంది ఇక్కడ పురుగు అనేది, లోపల మనకు ఒక పురుగు కనబడుతుంది, అది చాలా స్పష్టంగా కనబడుతుంది. కానీ కనబడుతున్న గ్లూకోజ్ బాటిల్లో ఉన్న పురుగుని వదిలే అంటే పెట్టకుండా కనీసం దాన్ని
మార్చి వేరే బాటిల్ పెట్టాల్సి ఉంది, కానీ అలాంటి బాటిల్ పెట్టకుండా ఇదే గ్లూకోజ్ బాటిల్ ఎక్కించడం ద్వారా ఇప్పుడు పాప పూర్తిగా విషమంగా మారింది, అపస్మారక స్థితిలోకి వెళ్ళింది, వెంటిలేటర్ పైన ఎక్కించాల్సి వచ్చింది. ఈ బాటిల్కి సంబంధించిన కంపెనీ కూడా డెక్స్ట్రోజ్ అనే కంపెనీకి పేరుతో ఉన్న గ్లూకోజ్ బాటిల్, ఇది పూణే సంబంధించిన మ్యానుఫ్యాక్చరర్, పూణేలో తయారవుతున్న కంపెనీ. ఈ గ్లూకోజ్ బాటిల్ని ప్రస్తుతము తమకు అప్పగించాలని గాంధీ ఆసుపత్రి వైద్యులు భిక్షపతిని డిమాండ్ చేస్తున్నారు. అలాగే పాప పరిస్థితి కూడా విషమంగా ఉంది కాబట్టి ఈ నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపైన తక్షణమే చర్య తీసుకోవాలి. అలాగే ఈ కంపెనీ వాళ్ళ మీద నేను కేసు కూడా పెడతాను, మామూలుగా కాదు, చాలా ఘోరమైన పరిస్థితిలో నేను ఉన్నాను. ఇప్పుడు నా పాప చావు బతుకులో ఉంది, అది నేను ఎలాగైనా ఈ కంపెనీ వాళ్ళకి కేసు పెట్టి నేను వాళ్ళని ఇక్కడే ఉన్న మన కోర్టు కేసు వేసి ఇక్కడ ఉన్న ఎండి మన సూపరింటెండెంట్ వాళ్ళని పిలిపించి నేను మాట్లాడి చూపిస్తానండి. చూపించిన తర్వాత వాళ్ళ కంపెనీ వాళ్ళని పిలిపియమని కూడా చెప్తామండి. మొత్తానికి గాంధీ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం ఇది చాలా స్పష్టంగా కనబడుతుంది మనకి. ఈ ఇప్పటికైనా ఇలాంటి ఈ సంఘటన ఏదైతే జరిగిందో, ఇలాంటి గ్లూకోజ్ బాటిల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయనేది పూర్తిగా గాంధీ ఆసుపత్రిలో, ఎందుకంటే వీళ్ళు కొనుక్కొని కూడా రావలేదు, గాంధీ ఆసుపత్రిలో ఉన్న సిబ్బంది మాత్రమే వాళ్ళు బాటిల్ని తీసుకొని వచ్చి ఎక్కించారు కాబట్టి దీనికి పూర్తి బాధ్యత కూడా గాంధీ ఆసుపత్రికి సంబంధించిన సిబ్బందిదే. అలాగే ఈ కంపెనీ పైన కూడా కేసు వేసే దిశగా తాను చర్యలు తీసుకుంటాను. దీనికి సంబంధించి ఈ గ్లూకోజ్ బాటిల్ ఎక్కించిన సిస్టరు అలాగే పర్యవేక్షించిన డాక్టర్ పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలనేది కూడా పాప తల్లిదండ్రులు కోరుతున్నారు. ప్రస్తుతము పాప పరిస్థితి మాత్రం విషమంగా ఉంది, ఇంకా ఆసుపత్రికి సంబంధించిన వైద్యులు ఆమెకు పూర్తి స్థాయిలో వైద్యం అందించాల్సిన అవసరం ఉంది. కెమెరామెన్ మనోహర్తో.